పెండింగ్ లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చారు అద్దె బస్సుల యజమానులు. జిల్లాల నుంచి హైదరాబాద్ కు తరలి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బస్సులు తిప్పినా బిల్లులు చెల్లించడంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు అద్దె బస్సుల యజమానులు. బిల్లులు చెల్లించాలని కోరితే అరెస్టులు చేయడం అన్యాయం అంటున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అద్దె బస్సులకు బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో ఎయిర్ బస్ ఓనర్ల సమస్యలు మరి తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వెంటనే బకాయి పడ్డ ఎయిర్ బస్ బిల్లును వెంటనే చెల్లించాలని చెప్పి మరి ఆర్టీసీ అధికారులు ఉదాసీన వైఖరితోటి మరి మా బస్సులను ఒకవైపు వారానికి ఒక రోజు బస్సులను తిప్పుతూ మరి తిప్పిన వాటికి కూడా కనీసం బిల్లులు ఇవ్వకుండా తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పాల్చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఉంది. ఈ పరిస్థితుల్లో వెంటనే అద్దె బస్సు ఓనర్ల బిల్లుల్ని వెంటనే చెల్లించాలన్న ప్రధానమైన డిమాండ్ తోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్ భవన్ ముట్టడి కోసం హైదరాబాద్ వెళ్లడం జరుగుతుంది.